హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఈ వీడియోలో మనం ట్యాంకు అలారం, వాటర్ ట్యాంకు అలారం ఇది, ఈ అలారాన్ని ఎలా ఫిట్ చేయాలనే విషయం తెలుసుకుందాం. ఈ ప్లగ్ చూస్తున్నారు కదా, ఈ ప్లగ్ అనేది కట్ చేసి మోటార్ స్విచ్కి కనెక్షన్ అనేది కలుపుకోవచ్చు. తర్వాత ఈ ప్లగ్ని కట్ చేసి మోటార్ స్విచ్ కలుపుకుంటే మనకి సబ్మర్సిబుల్ మోటార్కైనా యూజ్ చేసుకోవచ్చు, మున్సిపల్ మోటార్కైనా యూజ్ చేసుకోవచ్చు, పంచాయతీ వాటర్ మున్సిపల్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్కైనా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా ట్యాంక్ నిండంగానే మనకి ఈ అలారం అనేది సౌండ్ రావటం జరిగింది. ఈ అలారానికి ఉన్న రెండు వైర్లతో సెట్ చేసుకోవచ్చు. చక్కగా ఇక్కడ ట్యాంక్ నుంచి వచ్చిన వైర్లు అనమాట, ఈ ట్యాంక్లో నుంచి వచ్చిన ఈ వైర్లు, ఈ వైర్లను ఇక్కడ చక్కగా జాయింట్ చేసేసాం. ఈ రెండు వైర్లు ఏంటంటే కట్ చేసేసి ఒక వైర్ మోటార్లకి, ఒక వైర్ ఏమో మోటార్ స్విచ్కి, అదేవిధంగా కలపాలో కూడా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మేక్కి ఈ విధంగా గోడ గడియారం తగిలిచ్చేసినట్టు చక్కగా ఒక మేక్ వేసేసి తగిలిచ్చేసేయచ్చు. ఇక్కడ వాడిన వైరు 1060 వైర్ అనమాట, ఈ సిల్క్ వైరు. అయితే ఒక వైర్ అక్కడ నోటర్లో కలిపిన తర్వాత ఇక్కడ ఎంసీపీకి చూశారు కదా, ఎంసీపీకి కలుపుకోవాలి. ఎక్కడ బిగించినా సరే మన ఈ ఎంసీపీకి ఒక వైర్ కలపాలి. అలారం నుంచి వచ్చిన ప్లగ్ వైర్ ఉంది కదా, ఒక పైన ట్యాంక్ దగ్గరికి వచ్చిన తర్వాత రెండు వైర్లు ఉన్నాయి కదా, ఈ రెండు వైర్లని చక్కగా ట్యాంకులు వేసేయటమే. అయితే ట్యాంకులు ఈ విధంగా వేయాలంటే వైర్లు పైకి తేలుతూ ఉంటాయి నీళ్ళ మీద, బరువు తక్కువ కదా. అప్పుడు ఏం చేయాలంటే ఈ వైర్లకి మేకులో ఈ కట్టామనుకో ఫ్రెండ్స్, తుప్పు వచ్చింది. అట్టాడు సందర్భాలు ఏంటంటే సర్వీస్ వైర్ ఉంటుంది కదా, అల్యూమినియం కానీ చక్కగా లాంటి అల్యూమినియం మనకు సర్వీస్ వైర్ ముక్కలు అనేక ముక్కలు మిగులుతూ ఉంటాయి కదా, బిల్లింగ్ సర్వీస్ వైర్ ముక్కలు తెచ్చుకొని ఈ 780 సర్వీస్ వైర్ అనమాట, ఇలాంటి ముక్కలు చక్కగా జాయిన్ ముక్కలు అక్కడ జాయింట్ వేస్తే ఈ ముక్కలు నీళ్ళ మనకి ఏ హైట్ కావాలో చూసుకొని ఆ హైట్లో ఈ వైర్ అనేది పెట్టేసేయాలి. ఇటు చూసారు కదా ట్యాంకీ హోల్ ఉంది కదా, ఇటు వేసుకోవచ్చు. సింటెక్ ట్యాంకులకైనా చక్కగా ఈ అలారం అనేది ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. శుభ్రంగా జాయింట్లు టేప్ వేసేసి అలా మేలేసాను చూసారు కదా, ఆ విధంగా రెండు ఎడంగా పెట్టి ఈ వైర్లు రెండు కలవకూడదు, ఎందుకంటే కలిపితే మరి అలారం మోగిద్ది కాబట్టి చక్కగా ఎడంగా పెట్టేసేసి చక్కగా అది ట్యాంక్లో వేసేయటమే. ట్యాంక్లో వేయటం వల్ల ఏంటంటే మనకి ఏ హైట్ కావాలో చూసుకొని వేయాలి. మీరు బాగా కిందకి వేస్తే కిందకు ఉండగానే అలారం మోగిద్ది. అప్పుడు ఏం చేయాలంటే కాస్త పైక్ అనమాట, ఈ విధంగా వేసుకోవటం వల్ల ఏంటంటే ఓవర్ఫ్లో పైపు మనం కనపడిన కాస్త దూరంగా ఉన్నప్పుడు ఈ అలారం అనేది సెట్ చేసుకుంటే ఏంటంటే మనకి ట్యాంక్ స్లాబ్ అంతా తడిసి పాడవకోకుండా కాస్త ట్యాంక్ నిండంగానే మనకి అలారం అనేది సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఏ విధంగా వచ్చింది అనే విషయం కూడా ఈ వీడియోలో చెప్తాను. అలా సెట్ చేసుకుంటే ఏంటంటే మనకి చక్కగా సరిపోతుంది. అయితే ఇందులో ఉన్న మనం రెండు వైర్లు ఉంటాయి కదా, ఇది ప్లగ్ ఉన్న సైడు, ఆ రెండు వైర్లు కట్ చేసుకుని చక్కగా ప్లగ్ పక్కన పడేసి ఆ రెండు వైర్లు ఒక వైర్ నోటర్లకు కలిపేసేయండి. నోటర్లు కలిపేసిన తర్వాత ఆ రెండు వైర్లు ఒక వైర్లు నోటర్లు కలిపేస్తే ఇంకో వైర్ ఉండేది కదా, ఆ వైరు మీరు ఎక్కడ మోటార్ స్విచ్ ఉంటుందో ఆ స్విచ్కి ఇచ్చేసేయాలి. అవుట్పుట్లో ఇన్పుట్ ఫేస్ ఇస్తారు కదా స్విచ్కి, అవుట్పుట్లో ఇచ్చేస్తే మనకు అక్కడ స్విచ్ ఆన్ చేయగానే ఎమ్మటి అలారం కూడా ఆన్లోకి వచ్చేస్తుంది. ఆ విధంగా మీరు అలారం అనేది సెట్ చేసుకుంటే ఏంటంటే ఈ పైన స్లాబ్ తడిసి కానీ ఫెయిల్ అవ్వకుండా చక్కగా ఉపయోగపడుద్ది ఈ అలారం. అయితే ఈ అలారం కాస్ట్ వచ్చేదలకి 300 రూపాయలు, 300 రూపాయల్లోనే ఈ అలారం. కాకపోతే పైదాకా 1060 వైర్ తెచ్చుకుంటే కాస్ట్ చాలా తక్కువలో పడుద్ది. సౌండ్ ఏ విధంగా వచ్చిద్దో కూడా ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చెప్పండి.